శ్రీమాత్రే నమః. మనం ఈ వీడియోలో గృహస్థులు వాళ్ళు పాటించవలసిన విధి విధానాల గురించి తెలుసుకుందాం. మొదటిది ఏమిటంటే, పూజ గది విడిగా లేని వారు పంచముఖ ఆంజనేయ స్వామిని విగ్రహాన్ని ఇంటిలో పెట్టుకోకూడదు. హనుమంతుడి ఫోటో కానీ విగ్రహం కానీ ఏది పూజ గది విడిగా లేని వారు ఇంట్లో ఉంచకూడదండి, ఇది గమనించండి. రెండవది ఏమిటంటే, ఇంట్లో తరచుగా సాంబ్రాణి వేస్తూ ఉండాలి. ఇలా వేయడం వల్ల ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే అది దూరం అవుతుంది. ఇంకొకటి ఏమిటంటే, ఇంట్లో గాలి శుభ్రం కూడా అవుతుందండి ఈ విధంగా సాంబ్రాణి వేయడం వల్ల, ఇది గమనించుకోండి. మూడవది ఏమిటంటే, చేతిలో ఫ్రూట్ ఉన్న కృష్ణుడి విగ్రహం ఇంట్లో ఉండకూడదు. కృష్ణుడి విగ్రహం ఆవుతో ఉన్న ఫోటో కానీ చిన్న పరిమాణంలో విగ్రహం కానీ ఉండవచ్చును, ఇది కూడా గమనించండి. ఇంకొకటి ఏమిటంటే, కాళికాదేవి ప్రత్యంగిరాదేవి ఫోటోలు ఇంట్లో పెట్టుకోకూడదండి, ఇది కూడా గమనించండి. ఇదేనండి ఈ వీడియోలోని విశేషాలు. మరిన్ని గృహస్థులు పాటించవలసిన విధి విధానాల గురించి ఇంకొక వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పరాశక్తి అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.